ప్రతి గ్రామంలో వివిధ పథకాల ద్వారా సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమంగా ముందుకు వెళుతున్న గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ రామన్నపాలెంలో ఎమ్మెల్యే దొరబాబు గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కార్య సుధా శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ దావీదు దంపతులు, ఎంపీటీసీ జ్యోతుల బాబు, మదిరెడ్డి దొరబాబు, ఇతర గ్రామ సర్పంచులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి నెల కరెక్ట్ గా వచ్చేస్తుంది. జై జగనన్న, గట్టిగా జై జగనన్న, గట్టిగా జై జగనన్న, రైట్, జై జగన్, జై జగన్, గట్టిగా జై జగన్, రైట్. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ రామన్నపాలెంలో పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎంపీపీ కార్య సుధా శ్రీనివాస్ గారు, అలాగే స్థానిక సర్పంచ్ గారు మన దావీదు దంపతులు, అలాగే ఎంపీటీసీ గారు జ్యోతుల బాబులు గారు, అలాగే వైఎస్ఎంపీపీ మాదిరెడ్డి దొరబాబు గారు, ఇంకా ఇతర గ్రామాల సర్పంచులు, పెద్దలందరూ కూడా ఈరోజున ఎంపీటీసీలు ఈ రోజున గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా తిరగడం జరిగింది. ఈ రోజున ప్రీతం ముఖ్యమంత్రి ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి ఉండే సమస్యలను తీర్చే దిశగా అధికారులను కూడా మీకు కూడా తీసుకెళ్ళి అక్కడ ఉండే సమస్యలన్నింటినీ కూడా తీర్చమండడం నిజంగా ఇది ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చేయని విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ అత్యవసరమైన పనులన్నింటినీ కూడా పూర్తి చేయవలసిన సందర్భం ఈ రోజున. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ఈ వివిధ పథకాల ద్వారా సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాలని ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అభినందనీయుడు. ఈ రోజున మేము గ్రామంలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట ఒకటే, ఆయన ఇచ్చిన పథకాల వలన ఈ రోజున మా కష్టాలు తీరుతున్నాయి, మా సమస్యలు తీరుతున్నాయి. ఈ రోజున ఎన్నో కష్టాల నుంచి బయటపడేసిన ముఖ్యమంత్రిగా ఆయన నమ్ముకున్నందుకు మనందరినీ కూడా ఈ రోజున ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని చెప్తా ఉన్నారు ప్రతి గడపలోని ప్రతి ఇంటి దగ్గర. ఈ రోజున ప్రతి గ్రామంలో ఉండే సమస్యలే, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే ఇళ్ల స్థలాలు, ఇక్కడ ఇంట్లో 4-5 కుటుంబాలు ఉండడం, ఒక కుటుంబం ఒక ఇంట్లో అయితే 5 ఉండడం, వాళ్ళందరికీ కూడా గత ఉప్పాడలో ఈ సమస్య వచ్చినప్పుడు అక్కడ జాను గారు, శ్రీను గారు అందరూ కూడా అడిగితే ఆ రోజున వారందరికీ కూడా 600 పట్టాలు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సపరేటు లైన్ ఆలోచించి ఇక్కడ ఎవరికైనా రానటువంటి వారే వారికి కూడా స్థానిక సర్పంచ్ దావీదు గారు దంపతులు, ఎంపీటీసీ గారు బాబులు గారు, ఈ స్థానికంగా రామన్నపాలెం పెద్దలు ధనబాబు, ముఖ్యంగా ఈ గ్రామంలో ఉండే ప్రతి మనిషిని సూరిబాబు గారు, శ్రీను గారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఇంటి సమస్య, ప్రతి మనిషి సమస్యని ఐడెంటిఫై చేస్తూ ధనబాబు, శ్రీను గారు కూడా చాలా ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ అవసరాలన్నింటినీ గుర్తించి ఆ అవసరాలను తీర్చే మనుషులుగా ఈ రోజున వారిద్దరూ కూడా చేసినటువంటి సేవని మర్చిపోలేనటువంటిది.